హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బక్టి శరీమ్ లాస్ ఇక రాబోయే కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది లాస్ట్ వరకు అయితే చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం అయితే కదరోకు వెళ్ళిపోదాం కదరోకు వెళ్తే ఇక వసుధార ఎందుకు డల్గా ఉందని చెప్పేసి ఇక రిషి ఇక చక్రపాణి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాడు కదా ఇక ఎన్ని రకాలుగా ఆలోచించినా వస్తారో ఎందుకు బాధపడుతుందో తెలియక మళ్ళీ కాలేజ్కి అయితే వెళ్తాడు ఇక అలా వెళ్ళిన తర్వాత ఇక అయితే ఎదురుపడుతూ ఉంటుంది ఇక రిషిని చూసి కూడా ఇక అవే ఆలోచనలతో ఏంజల్ చెప్పిన మాటలు అయితే గుర్తొస్తూ ఉంటాయి ఏంజల్ ఇక అన్న మాట రిషిని నేను లవ్ చేస్తున్నాను నాకు ఆ విషయం నీ వల్లే తెలిసింది అనేసి ఇవన్నీ తెలుసుకున్న మాటలు అన్నీ కూడా వేసుకున్నట్లు అవే తలపుతో వెళ్తూ ఉంటుంటే ఇక ఒక్కసారికి మేడం మేడం అని పిలిచిన రిషి పలకదనమాట ఒక్కసారిగా అసలు మీరు ఏం చేస్తున్నారు మేడం ఏమన్నా అయితే ఇలా ఎంత పరధ్యానంగా ఎందుకుంటున్నారని చెప్పేసి అంటూ ఉంటే ఏం లేదు అన్నట్లుగా అయితే చెప్తూ ఉంటుంది ఇక నేను డ్రాప్ అని చెప్పేసి అంటే విశ్వనాథం గారు ఎలా ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉంటే పర్లేదు బాగానే ఉన్నారంటే నేను చూడాలనేసి ఇక రిషితో పాటు ఏంజల్ వాళ్ళ ఇంటికైతే వస్తుంది ఇక అక్కడ ఏంజల్ చూసి ఇక వస్తారని ఇక నా కోసం వచ్చింది రిషిని ఎలాగైనా ఈరోజు అడుగుతుంది రిషి మనసులో ఉన్న మాట ఏంటో నాకు చెప్తుంది అని చెప్పేసి ఇక వస్తారా నా కోసం వచ్చావా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రిషి తన రూమ్లోకి వెళ్తాడు ఇక వస్తారా వస్తారా వెళ్ళు వెళ్ళి అడుగు వెళ్ళు వెళ్ళని చెప్పేసి నడుతూ ఉంటుంది అనమాట ఇక రిషి రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక ఏంజెల్ అలా నడుతూ ఉంటే రిషి రూమ్లోకి వెళ్ళాక వస్తారా మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటో చెప్పండి మేడం అనేసి అంటూ ఉంటే ఇక వస్తారు అక్కడే నుంచొని చూస్తూ ఏంజెల్ అక్కడే నుంచొని చూస్తూ ఉండగా ఇక ఒక్కసారిగా మీరు మీరు ఏంజల్ ఏంజల్ అనేసి అంటుంటే ఏంటో సరిగ్గా చెప్పండి మేడం ఏంటి అనేసి అంటూ అయితే ఉంటాడు అనమాట ఇక ఇలా ఉన్నప్పుడే ఇక విశ్వనాథంకి మళ్ళీ లాస్ట్ రోక్ లాగా వచ్చేసరికి ఇక ఒక్కసారిగా అందరూ అక్కడికి అయితే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఇలా వెళ్ళేటప్పుడే ఇక ఏమైంది ఏమైంది అని అంటే అమ్మాయి ఏంజల్ ఎందుకని అమ్మ నేను నీ పెళ్ళి చూసి చనిపోవాలనుకుంటున్నాను ఈ ముసలి గుండె ఎప్పుడు ఆగిపోతుందో నాకే తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఏం చెప్పాలో తెలియక అందరూ తాతయ్య నేను చెప్పాను కదా నా మనసులో ఒకళ్ళు ఉన్నారని చెప్పి ఇక వాళ్ళు నేను పెళ్లి చేసుకుంటాను తాతయ్య అనేసి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఎవరు అమ్మ ఎవరు అనేసి అంటూ ఉంటే ఇక ఏంజెల్ ఒక్కసారిగా రిషి పేరైతే చెప్తుంది ఇక వస్తారా చెప్పకుండానే ఒక్కసారి ఇళ్ళంతా నిజం తెలిసినట్లు అనేసరికి ఇక విశ్వనాథం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అవునా రిషి నా అని చెప్పేసి అంటే మీరిద్దరు చూడడానికి కూడా చూడం మొత్తటిగా బాగుంటుందమ్మా అని చెప్పి ఇక ఒక్కసారిగా రిషిని మాట్లాడనీయకుండా ఇక ఉన్న ఫలంగా ఇక రిషి రా దగ్గరికి రా అని చెప్పేసి నా ఏంజల్ నిన్ను ఇష్టపడుతుంది ఎన్నాళ్ళు నువ్వు ఇక్కడ ఉండి ఏదో చే ఇక నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తావు అన్నట్లుగా అన్నావు కదా ఈ ఒక్కటి చెయ్య నా కూతుర్ని నా మానవరాల్ని ఇలా నీ చేతిలో పెడుతున్నాను అన్నట్టుగా అయితే ఇక ఎమోషనల్లో అలా చెప్తూ ఉంటాడు బాగోలేదు కదా ఇక ఏం ఎదురు సమాధానం ఏం చెప్పకుండా ఇక అలా అయితే ఉండిపోతాడనమాట ఇక ఒక్కసారిగా రిషి గదిలోకి వచ్చి నేను ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను ఏంజెల్ అంటే నాకు ఇష్టం లేదు నాకు ఏంజెల్ అంటే ఇష్టం లేదు కేవలం నాకు ఫ్రెండ్ మాత్రమే నేను వస్తాను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అనగానే ఒకసారిగా విశ్వనాథ్కి ఇక హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినట్టు కళ్ళైతే వస్తుందనమాట ఇక దాంతో ఇక రిషి ఏం మాట్లాడకుండా ఇక అట్లానే ఉండిపోయి ఏంటి రిషి ఏం మాట్లాడవు అని అంటే ఏం మాట్లాడాలో అర్థం కాకాల స్టే నిల్చుండిపోతూ ఉంటాడు ఇక రిషి ఏం మాట్లాడకపోయేసరికి ఇక వస్తారా ఇక అక్కడున్న వాళ్ళందరినీ వదిలేసి ఇక ఏంజల్ అయితే సంతోషంలో ఇక చాలా హ్యాపీగా ఉంటే రిషి అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు ఇక వస్తారా ఇక కిందకి దిగి మెట్లు దిగి ఏదో ఆలోచ చేర్చుకుంటూ ఇక అంత కోల్పోయినట్లు ఇక నడుచుకుంటూ వస్తుంది ఇంటికి రాగానే చక్రపాణి అయితే అడుగుతాడనమాట ఇక అడిగేసరికి ఒక్కసారిగా ఇక చక్రపాణికి నిజం చెప్తుంది ఏం లేదు నానా అల్లుడు గారు ఏమన్నా అన్నారా ఉదయం అల్లుడు గారు నా దగ్గరకు వచ్చారంటే ఇంకెప్పుడు మీరు అల్లుడు గారు అనొద్దు నా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏం అలా అంటున్నావు అని అంటే ఆ బంధం ఏనాడో తెగిపోయింది ఈ రోజుతో ఏం పెళ్లి చేసుకుంటానని చెప్పారు రీషిస్తారో అని చెప్పంగానే ఇక షాక్ అయిపోయి అక్కడ ఏదో క్యారెక్టర్ తీసేద్దామనుకున్న అంటున్నారని ఎప్పటి నుంచో వస్తుంది కదా అది నేను ఇంకా అటు ఏంజిల్ వాళ్ళ తాతయ్యని తీసేస్తారేమో అనుకుంటే నిజానికి ఇక్కడ వస్తుందని వంటరి చేసే వేసే ప్లాన్లో ఉన్నారేమో చూద్దాం ఎందుకంటే ఇక్కడ ఈయనకి వచ్చింది హార్ట్అటాక్ ఇక ఒక్కసారిగా హాస్పిటల్కి అలా తీసుకు వెళ్ళినా కానీ ఇక అక్కడే హాస్పిటల్లో చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక రిషి